రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 3100 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రతి సంవత్సరం మార్చిలోపే విడుదల చేయాల్సినటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలను గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులకు విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకొని మరి ఈ రీఎంబర్స్మెంట్ కట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉంది. తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఫీజులు కట్టకపోతే యాజమాన్యాలు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నెలకొంది. కాబట్టి తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు, ధర్నాలు, చలో కలెక్టరేట్లు పిలుపు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గిరిరాజ్ కాలేజ్ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ఇక్కడ నిజామాబాద్ చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా సరే కేసీఆర్ని మొద్దు నిద్ర వీడి తెలంగాణ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితోని పనిచేసి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు చలో ప్రగతి భవన్ కూడా మేము వెనుకబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.